మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అదృష్టం పండాలంటే ఏ రాశి వారు ఏం చేయాలి? భూమి మీద ఇన్ని కోట్ల మంది ఉన్నా ఆకాశంలోని 27 నక్షత్రాలు 12 రాశులుగా రూపాంతరం చెందడంతో అందరూ ద్వాదశ రాశుల్లోనే పుడతారు. ఎవరికి 13 రాశి అంటూ ఉండదు. కాబట్టి మీరు మేష నుంచి మీనంలోపు ఏదో ఒక రాశిలోనే జన్మించి ఉంటారు కదా. దాన్ని బట్టి మీరు ఏ గుడికి వెళ్ళాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఏం చేయాలి, ఇవి ఇప్పుడు తెలుసుకుందాం. అదృష్టపు ద్వారాలు మనకు మనమే తెరుచుకుందాం. మేషరాశి. పౌర్ణమి రోజున పార్వతి లేదా దుర్గా లేదా ఏదైనా శక్తి దేవాలయానికి వెళ్ళి ఆవు నేతితో దీపం వెలిగించాలి. శక్తి మేరకు శక్తి పీఠాల దర్శనం చేసుకోవాలి. కుంభరాశి. ప్రతి నెలా వచ్చే త్రయోదశి రోజున దుర్గాదేవి ఆలయానికి లేదా కాళభైరవ దేవాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అలాగే దేవాలయంలో దీపం వెలిగించడానికి నువ్వుల నూనెను దానంగా ఇవ్వాలి. మందిరంలో ఉన్న భక్తులకు తీపి ప్రసాదాన్ని పంచిపెట్టాలి. లేదా ఇంటికి తిరిగి వచ్చిన తరువాత నల్ల కుక్క లేదా నల్ల ఆవుకి ఏదైనా పెట్టాలి. మకర రాశి. ప్రతి నెలా వచ్చే అమావాస్య రోజున రాహుకాలంలో శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి బిల్వదళం సమర్పించి బిల్వాష్టకం పఠించాలి. లేదా ఇంట్లోనే ఆ రోజు పరమేశ్వరుణ్ణి బిల్వదళంతో పూజించిన తరువాత బిల్వాష్టకం పఠించాలి. ధనుస్సు రాశి. నెలలో ఏదో ఒక రోజు నృసింహస్వామి దేవాలయానికి వెళ్లి ఆవు నేతితో దీపం వెలిగించాలి. లేదా నృసింహస్వామి దేవాలయంలో దీపారాధనకు ఆవు నెయ్యిని దానంగా ఇవ్వాలి. అలాగే రవ్వతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా నివేదించాలి. కన్యారాశి. ప్రతి మంగళవారం దుర్గాదేవి దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న తర్వాత ఆవు నేతితో దీపం వెలిగించాలి. కర్కాటక రాశి. ప్రతి నెలా వచ్చే త్రయోదశి రోజున శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి మరియు రుద్రాభిషేకం చేయించాలి. మిథున రాశి. ప్రతి నెలా వచ్చే పౌర్ణమికి విష్ణాలయం లేదా శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్లి సామూహిక సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి. సింహరాశి. ప్రతి నెల ఏదో ఒక రోజున శ్రీరామాలయానికి కానీ శ్రీకృష్ణుడి దేవాలయానికి కానీ వెళ్లి ఆవునేతితో దీపం వెలిగించిన తరువాత తులసి దళంతో అర్చన చేసుకోవాలి. తులారాశి. ప్రతి నెల వచ్చే అమావాస్య రోజున విష్ణాలయానికి కానీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి కానీ వెళ్లి ఆవు నేతితో దీపం వెలిగించి తులసి దళంతో అర్చన చేయాలి. వృశ్చిక రాశి. నెలలో ఏదో ఒక రోజున దుర్గాదేవి దేవాలయానికి వెళ్లి ఎర్రగన్నేరు పువ్వులు లేదా ఎర్రగన్నేరు పువ్వుల మాలను అందజేసి ఆవు నేతితో దీపం వెలిగించాలి. ప్రతిరోజు దుర్గా అష్టోత్తరం పఠించాలి. వృషభ రాశి. ప్రతి శుక్రవారం లేదా నెలలో ఏదో ఒక శుక్రవారం రోజున గోమాతకు ఏదైనా తినిపించి శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. లేదా గోమాతకు ఏదైనా తినిపించిన తరువాత ఇంట్లోనే శ్రీ మహాలక్ష్మీదేవి అష్టకం పఠించాలి. మీనరాశి. ప్రతి నెల వచ్చే పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్లి ఆవునేతి దీపాన్ని వెలిగించి 5 ప్రదక్షిణలు చేసిన తరువాత దేవాలయంలో ఉన్న రావి చెట్టుకి కూడా 5 ప్రదక్షిణలు చేయాలి. రోజు గురు పాదుక స్తోత్రం పఠించాలి.